దురదృష్టవశాత్ ఈ రాష్ట్రం గురించి చాలా బిజీలో ఉన్నాడు. ఇవాళ మెసేజ్ ఇచ్చినట్టు మీకు ఏమిచ్చిన అస్వస్థత ఇచ్చినా ఏం పుట్టిందా? జ్వరం. మోడీ గారిని పేరుతున్న బజ్జరం వస్తాను. ఏం పుట్టిందా నాకు? నిన్న మంచి ఉండే కదా, ఇప్పుడే పుట్టిందా నాకు? సిగ్గుండాల కొంచెం అన్నా నేను అనుకునే వస్త్రం వచ్చింది. ఎందుకంటే మొన్న బూతులు తిట్టిండు కదా, తిట్టిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ ఇంటెలిజెన్స్ లో కూడా మంచివాడు అంతా రిటైర్డ్ అని పెట్టుకున్నాడు. ఒకసారి రిపోర్ట్ ఇస్తాను, ఇస్తే తిరుగుతాడే ఈయన, కరెక్ట్ రిపోర్ట్ తిరుగుతాడు ఆయన. మన బూతులు తిట్టిండు, తెలంగాణ సభ్య సమాజం చీత్తు పట్టింది. కనీసం తాను దాని నుంచి బుద్ధి వచ్చింది కావచ్చు, ఒక సంస్కారం నేర్చుకున్నది కావచ్చు. ఇవాళ వస్తాడు, గౌరవప్రదంగా మోడీ గారికి స్వాగతం పలుకుతాడు. కానీ ఇంకా సంస్కార హీనుగానే నిరంతరం ఉంటాడే, దానికి ఇవాళ ఇవాళ ఏం చేయలేము. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు గిన్నిసార్లు ఢిల్లీ పోతివి, అంత మోడీ గారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోని నువ్వు ఒక ముఖ్యమంత్రి అని గుర్తించి నీకు ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాయి. ఎన్నిసార్లు ఇచ్చాడు నీకు? నువ్వైతే పోయి ఇవ్వవాయి, నువ్వు నువ్వు బయటికి వెళ్ళవాయి. మరి కనీసం గా సంస్కారం అని గుర్తురాలే, కనీసం గా సంస్కారం లేదా? నీ అంత సంస్కారహీనుడు దేశంలో నవ్వుకుంటారు ఇంకా? అది అక్కడ ఆఫీసర్లు అంటున్నారు ముఖ్యమంత్రి, అలా మీ ఆఫీసర్లు అంటున్నారు. పదవి ఉంది కాబట్టి దాన్ని మాత్రమే గౌరవిస్తూ, అది లేకుండా కుక్కలు దేకండి రాసి పెట్టుకుంటున్నా, దాన్ని మాత్రమే గౌరవిస్తున్నారు. ఇవాళ ఒక దేశ ప్రధానినే అవమానించడం నిన్ను సమాధానం క్షమించుకుని గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నవ్వుకుంటున్నారు, ఏ ముఖ్యమంత్రి ఆయన అంటున్నారు అందరు కూడా. ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మీరు? తెలంగాణ సమాజాన్ని దేశ వ్యాప్తంగా దేశ ప్రజలు ప్రశ్నిస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది, తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఎందుకంత అహంకారం నీకు? ఏం చూసి నీకు అహంకారం? అంత గర్వం ఎందుకు? బాగా మదం ఎక్కిందా నీకు? పైసలు బాగా చంపు నేర్చావు కదా, పైసలు పొట్టుపోటు. ఇంతకంటే సిగ్గుమాలతరం ఇంకోటి ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ సమాజం క్షమించదు. నువ్వు రాచినా రాకినా పీకేది ఏ విధంగా నడుచుకోవడం, వచ్చినా కూడా నడుచుకోవడం, అది వేరు విషయం. కానీ నువ్వు రాకపోవడానికి అస్వస్థత కారణం అంటే నవ్వుకుంటున్నావు. ట్రీట్మెంట్ ఏంటి బాబు, ముఖ్యమంత్రిని కాపాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వెంటనే డాక్టర్ సిమ్ పోవాలి, ప్రగతి పోనాడు ఫామ్ హౌస్ ఏదేమన్నాడు తెలియదు, పోవాలి. వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి, ఆయనను బాగు చేసి సాయంత్రం వరకు పట్టుకరాను. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం కదా చాలా బిజీలో ఉన్నాడు. ఇవాళ మెసేజ్ ఇచ్చినట్టు మీకు ఏమిచ్చినా అస్వస్థత ఇచ్చినా ఏం పుట్టిందా? జ్వరం. మోడీ గారిని పేరుతున్న బజ్జరం వస్తాను. ఏం పుట్టిందా నాకు? నిన్న మంచిగా ఉండే కదా, ఇప్పుడే పుట్టిందా నాకు? సిగ్గుండాలి కొంచెం అన్నా నేను అనుకునే వస్త్రం వచ్చింది. అంటే మొన్న బూతులు తిట్టిండు కదా, తిట్టిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ ఇంటెలిజెన్స్ లో కూడా మంచివాడు అంతా రిటైర్డ్ అని పెట్టుకున్నాడు. అలా ఒకసారి రిపోర్ట్ ఇస్తాను, ఇస్తే తిరుగుతాడే ఈయన, కరెక్ట్ రిపోర్ట్ తిరుగుతాడు ఆయన. మన బూతులు తిట్టిండు, తెలంగాణ సభ్య సమాజం చీత్తు పట్టింది. కనీసం తాను దాని నుంచి బుద్ధి వచ్చింది కావచ్చు, ఒక సంస్కారం నేర్చుకున్నది కావచ్చు. ఇవాళ వస్తాడు, గౌరవప్రదంగా మోడీ గారికి స్వాగతం పలుకుతాడు. కానీ ఇంకా సంస్కార హీనుగానే నిరంతరం ఉంటాడే, దానికి ఇవాళ ఇవాళ ఏం చేయలేము. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు గిన్నిసార్లు ఢిల్లీ పోతివి, అంత మోడీ గారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోని నువ్వు ఒక ముఖ్యమంత్రి అని గుర్తించి నీకు ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాయి. ఎన్నిసార్లు ఇచ్చాడు నీకు? నువ్వైతే పోయి ఇవ్వవాయి, నువ్వు నువ్వు బయటికి వెళ్ళవాయి. మరి కనీసం గా సంస్కారం అని గుర్తురాలే, కనీసం గా సంస్కారం లేదా? నీ అంత సంస్కారహీనుడు దేశంలో నవ్వుకుంటారు ఇంకా? అది అక్కడ ఆఫీసర్లు అంటున్నారు ముఖ్యమంత్రి, అలా మీ ఆఫీసర్లు అంటున్నారు. పదవి ఉంది కాబట్టి దాన్ని మాత్రమే గౌరవిస్తూ, అది లేకుండా కుక్కలు దేకండి రాసి పెట్టుకుంటున్నా, దాన్ని మాత్రమే గౌరవిస్తున్నారు. ఇవాళ ఒక దేశ ప్రధానినే అవమానించడం నిన్ను సమాధానం క్షమించుకుని గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నవ్వుకుంటున్నారు,
ఏ ముఖ్యమంత్రి అయినా అంటున్నారు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మీరు తెలంగాణ సమాజాన్ని దేశవ్యాప్తంగా దేశ ప్రజలు ప్రశ్నిస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలా తెలంగాణ ప్రజలకు వచ్చింది అలా ఎందుకంటే అహంకారం నీకు ఏం చూసి నీకు అహంకారం అంత గర్వం ఎందుకు బా మదం ఎక్కిందా నీకు పైసలు బా సంపు నేర్చుకో కదా పైసలు పొట్టుపోటు ఇంతకంటే సిగ్గుమాలతరం ఇంకోటి ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి తెలంగాణ సమాజం క్షమించదు నువ్వు రాచినా రాకినా పీకేది ఏ విధంగా పట్టించుకోండి వచ్చినా కూడా పట్టించుకోండి అది వేరే విషయం కానీ నువ్వు రాకపోవడానికి అస్వస్థత కారణం అంటే నవ్వుకుంటున్నావు ట్రీట్మెంట్ ఏంటి బాబు ముఖ్యమంత్రి కాపాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వెంటనే డాక్టర్ సిమ్ పోవాలి ప్రగతి పోనాడు ఫామ్ హౌస్ ఎదవనాడు తెలియదు పోవాలి వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి ఆయనను బాగు చేసి సాయంత్రం వరకు వర్క్ అన్నాడు